మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మరో అంశం. ఎన్ని వేల డేట్ ఆఫ్ బర్త్లు, ఎన్ని కోట్ల కాంబినేషన్స్, ఇదేదో ఒక పుస్తకంలో లక్కీ నెంబర్స్ వీళ్ళకి ఇవి అని రాసుకున్నట్టు రాదు. ఒక పుస్తకంలో వివరించినట్లుగా మూస లక్షణాలలో ఒక జీవితం ఎప్పుడు ఉండదండి, ఒక చట్రంలో బిగించి ఉండదండి, ఎప్పటికప్పుడు మారుతాయి. 5 ఇయర్స్ బ్యాక్ నేను చూసినటువంటి క్లయింట్స్ తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ చార్ట్స్ డిఫరెంట్గా ఉంటాయండి. ఇది వైబ్రేషన్స్లో సాధ్యమే. అలాగే 22న పుట్టిన వ్యక్తి అంటే మార్చ్ కానీ డిసెంబర్ కానీ 22న పుట్టిన వ్యక్తి పేరులో కనుక 2 ఎస్లు ఉండటం సంభవిస్తే, 2 ఎస్లు ఉండటం సంభవిస్తే వీళ్ళకి లవ్ మ్యారేజ్ అవుతుంది. టెక్నికల్గా మంచి స్థాయిలో ఉంటారు. అతి చిన్న వయసులోనే లక్షల సంపాదనని టార్గెట్గా చేసుకోగలరు. విపరీతమైన మేధస్సు అండి. 100 మందిలో ఉన్న సరే ఈ 22 ఎక్సెల్ అంటే ఏమిటి ఆ పదానికి అర్థాన్ని చూపిస్తుంది. చెప్పాను కదండి కాంబినేషన్ మార్చ్ అండ్ డిసెంబర్. మిగతా 22లు పోల్చుకోకండి. ఆ 22 వేరు, ఈ 22 వేరు. మిగతా 22లో ఎస్ ఉండటం కూడా దోషమే. అయితే ఈ మార్చ్ అండ్ డిసెంబర్ 22లో పుట్టినటువంటి స్త్రీలైనా పురుషులైనా సరే కొంత వైవాహిక జీవితంలో ప్రథమార్థంలో కాస్త తడబడతారండి, తర్వాత సెట్ అవుతారు. ఇంకొక విషయం కూడా మనం గుర్తించండి, వీళ్ళకి కొంత లిమిటెడ్ సంఖ్యలోని సంతానం, అది కూడా ఆలస్యంగా. ఒక 22లో ఇన్ని విషయాలు అని ఆశ్చర్యపోతే, నేను చెప్పిన 2-3 విషయాలకే మీరు ఆశ్చర్యపోతే ఎలాగంటే 22లో 100 లక్షణాలు వస్తాయి. 22లో 1200 లక్షణాలు ఉంటాయండి. నేను చెప్పాను కదండి, పుస్తకం తాలూకు నాలెడ్జ్ వ్యక్తి జీవితానికి ఎక్కడా అందుకోవట్లేదండి. మనకి ఆస్ట్రాలజీ వచ్చు కదా అని న్యూమరాలజీ మీద ప్రయోగం చేసేద్దాము అంటే బెడిసి కొడుతుందండి. న్యూమరాలజీ చేస్తూ నేను ఆస్ట్రాలజీతోటి ఆడుకుంటే బెడిసి కొడుతుంది. ఒక 22 రాహువు కానప్పుడు ఒక నెలలో పుట్టిన 22కి 2 ఎస్లు ఉంటే ఇలా ఉంటుంది. మరో నెలలో పుట్టిన 22కి ఎస్ఏ పనికిరాదు, తీసేయాలండి. అద్భుతంగా ఉంటుంది జీవితం. ఎక్కడ మనము రిపేర్ చేయాలో తెలియాలి. ప్రాబ్లం ఎక్కడుందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్లో ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేయాలి, అప్పుడు కదా మీకు మంచి రిజల్ట్స్ వచ్చేది. అర్థమైంది కదండి. మీ జీవితం మీదే, మీ డేట్ ఆఫ్ బర్త్ మీదే. మీ డేట్ ఆఫ్ బర్త్తో ఈక్వల్గా ఉన్న మరో ఏ డేట్ ఆఫ్ బర్త్లో మీ లక్షణాలు ఉండవు. అందాక ఎందుకు ఆ వ్యక్తి మీలా ఖచ్చితంగా ఉండడండి. సో ఇది సూక్ష్మంగా మనం గమనించుకుంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళదే, ఎవరి ప్రాబ్లం వాళ్ళదే. వాడెవడికో డబ్బులు వచ్చేసినాయి కదా మనకి రావాలి అనుకుంటే తప్పండి. ముందు ఆ ఆలోచన ధోరణిని మార్చేసుకోండి. మనశ్శాంతిగా ఉంటాం, మనకెంత ప్రాప్తమో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. సో 2 ఎస్లు ఎవరికి ఉండాలి, 2 ఎస్లు ఎవరికి ఉండకూడదో చెప్పాను కాబట్టి, ఒకవేళ మిగిలిన 22స్లో ఈ ఎస్ ఉంటే ఆ ఎస్ని ఖచ్చితంగా స్థానభ్రంశం చేసి తీరాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి.